महादेव अंदर की धार्मिक दीपावली शुभाकांक्षलु शार्वरी नाम संवत्सर आश्वीज बहुळ चतुर्दशि अमावास्य अदे विधंगा त्रयोदशि धन त्रयोदशि अनंटारु त्रयोदशि नुंडि मोदलुकोनि मूडु रोजुलु विशेषमैनटुवंटि रोजुलु ఈ నవంబరు 14వ తారీఖు శనివారం నాడు తెల్లవారతే శనివారం అనగా 4 గంటల నుండి హారతులను స్వీకరించాలి. అదే రోజున ధనలక్ష్మి పూజలు చేసుకోవాలి. అదే విధంగా ఇంటి ముందు దీపాలను వెలిగించడము దీపావళి అనంటారు. దీపముల యొక్క వరస ఎవరు ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో వారింటికి భగవతి లక్ష్మీదేవి వస్తుంది అని మనకు శాస్త్రవచనం. అదే విధంగా 15వ తారీఖు ఆదివారం నాడు అమావాస్య కేదారేశ్వర వ్రతాలను ఆ రోజు చేసుకోవాలి. పడిపోయినటువంటి నోములు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు కొత్తగా చేసుకోవడానికి అవకాశం లేదు. అమావాస్య స్వాతితో కూడుకుని రాలేదు కాబట్టి విశాఖ ఉండడం వలన వివాహమైనటువంటి కొత్త అల్లుండను ఇంటికి తీసుకురావడం కూడా పనికిరాదు అని మనకు ప్రాచీన సంప్రదాయం. ఇదివరకు నుండి ఎవరైతే వ్రతాలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొనసాగించవచ్చును. 15 ఆదివారం అమావాస్య నాడు కేదారేశ్వర వ్రతాలు, 14 ఉదయాత్పూర్వం హారతులు, 13 ధనత్రయోదశి, ఈ విధంగా 3 రోజులు ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అనుష్ఠానాన్ని కొనసాగించి మహాలక్ష్మి కృపాకరుణ కటాక్షాలను అందరూ కూడా పొందండి. దీపావళి సంబంధించినటువంటి శుభాశీస్సులు, శుభాశీర్వచనాలు, శుభాభినందనలు. మహాదేవ. ABC6 న్యూస్. ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ABC6 న్యూస్.